నమస్కారం. విశ్వం వాయిస్ టీవీ న్యూస్ కి స్వాగతం. రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుందని రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇంటిపై తెరాసా గుండాలు దాడి చేయడం అప్రజాస్వామికమని రాష్ట్ర పిసిసి కార్యదర్శి ఆవుల రాజిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం మెదక్ జిల్లా మాసాయపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ కార్యకర్తలతో పట్టణంలో ర్యాలీగా వెళ్లి కేటీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా రాజిరెడ్డి మాట్లాడుతూ తెరాస పార్టీ ఇచ్చిన హామీలను మరిచి ఎక్కడ బై ఎలక్షన్స్ ఉంటే అక్కడ నియోజకవర్గ ప్రజలు గుర్తుకొచ్చి కొత్త స్కీములను ప్రారంభించడమే తెరాస పార్టీ నైజమని ఆవుల రాజిరెడ్డి వాపోయారు. మొన్న గజ్వేల్లో రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తలపెట్టిన దళిత దండోరా సభలో తేటతెల్లమైందని ఎవరూ ఊహించిన విధంగా ప్రజలు రేవంత్ రెడ్డికి బ్రహ్మరథం పట్టడాన్ని స్టేటస్ అలజడి మొదలై కాంగ్రెస్ పార్టీ నాయకులపై దాడులకు పూనుకున్నారని రాజిరెడ్డి ఎద్దేవా చేశారు. తమ సమాధానం కాంగ్రెస్ పార్టీని రక్షాదనకు రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా ముందుకు సాగుతామని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాసాయిపేట ఎంపీటీసీ కృష్ణారెడ్డి, ఉప సర్పంచ్ నాగరాజు, పిఎస్సిఎస్ డైరెక్టర్ నరసింహులు, గ్రామ అధ్యక్షుడు భూస్వామి నాయకులు, పెంటరెడ్డి రామిరెడ్డి, శ్రీకాంత్ నాగరెడ్డి, ప్రతాప్రెడ్డి, రాజు, మధు, కరుణాకర్ రెడ్డి, జగదీష్, శ్రీనివాస్, దశరథ్తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎవరి అంచనాలకు అందని విధంగా సక్సెస్ కావడం, ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి గారి ప్రజాదరణ, ఆయన ఎదుగుదలను ఓర్వలేక నిన్న కేటీఆర్ ప్రేరేపిత కేటీఆర్ ప్రోద్బలంతో రేవంత్ రెడ్డి గారి ఇంటి మీద టీఆర్ఎస్ గుండాల దాడిని ఈరోజు మేమందరం మాసాయిపేట నూతన మండలంలో అందరం నిరసన వ్యక్తం చేస్తూ ఈరోజు దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. కాంగ్రెస్ శ్రేణులు ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అడుగులు మొదలైనవి. ఈరోజు వాళ్ళ చరమగీతం పాడడానికి కాంగ్రెస్ శ్రేణులన్నీ కదులుతున్నాయనేది వాస్తవాన్ని జీర్ణించుకోలేని ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం అరాచకంగా అన్ని దాడులకు దిగుతూ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను భయోపేతం చేయడానికి సంకల్పాన్ని పూనుకున్నాయి. కాబట్టి వీటికి వ్యతిరేకంగా రేవంత్ అన్న నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నిరసన కార్యక్రమాలు చేపట్టినాం. ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాం, రేవంత్ రెడ్డి గారు అధికార పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత ప్రజల్లోకి విపరీతంగా ఈ టీఆర్ఎస్కు వ్యతిరేకంగా టీఆర్ఎస్ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఎప్పుడైతే వాళ్ళ వాగ్దానాలన్నీ నెరవేర్చక కేవలం పబ్బం గడుపుతూ ఎప్పటికప్పుడు కొత్త వాగ్దానాలు చేసుకుంటూ పాత వాగ్దానాలన్నీ అక్కడనే పెట్టేసుకుంటూ ప్రజలను అందరినీ అయోమయంలో పడి తికమక గురి చేస్తున్న సందర్భంలో రేవంత్ రెడ్డి లాంటి నాయకుడు వాళ్ళ నిజ స్వరూపాన్ని ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తూ చాలా సభలు విజయవంతం చేసుకున్నాడు కేవలం ఈ 100 రోజుల్లోనే. అది జీర్ణం కావట్లేదు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎట్లయినా రేవంత్ రెడ్డి గారి ప్రభావాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో అరాచకంగా అక్రమంగా దౌర్జన్యాల రూపంలో ఇవాళ రేవంత్ రెడ్డి గారి ఇంటి మీదకి దాడి చేయడం జరిగింది. దీన్ని కాంగ్రెస్ పార్టీ నర్సాపూర్ శాఖ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు మాసాయిపేట మండలంలో ఆయనకు వ్యతిరేకంగా టీఆర్ఎస్కు వ్యతిరేకంగా అందరం కూడా ఈరోజు ఇక్కడ సమావేశం జరిగినాం. అందరం కూడా రేవంత్ రెడ్డి గారికి మద్దతుగా ఆయనకు సగ్నీభావం తెలుపుతూ మీ వెంట మేము ఉన్నామని కాంగ్రెస్ శ్రేణులన్నీ కదులుతున్నాయి. కాబట్టి కేసీఆర్ అండ్ టీఆర్ఎస్ శ్రేణులకు ఈ సందర్భం ఒకటే చెప్తున్నాం, రేపటి నుంచి మీరు ఇలాంటి కార్యక్రమాలు పూనుకున్నట్టయితే యావత్ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ శ్రేణులన్నీ కూడా మీ ఎమ్మెల్యేల ఇంటి చుట్టూ, మీ ప్రజాప్రతినిధుల ఇంటి చుట్టూ, అందరి చుట్టూ కూడా మేము ముట్టడిస్తాం, మీకు తగిన రీతిలో బుద్ధి చెప్తామని ఈ సందర్భంగా చెప్తున్నాను. పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలోని ఆర్టీసీ డిపోను మూసివేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని, నిడదవోలు ఆర్టీసీ బస్సులు వేరే ఇతర డిపోలకు తరలించి నష్టాలు వస్తున్నాయని సాగుతో డిపో మూసివేసే జిల్లా ఆర్టీసీ అధికారులు కుట్ర పన్నుతున్నారని నిడదవోలు పట్టణ ప్రజల సంక్షేమ సంఘం నాయకులు చుబ్బల రాంబాబు ఆరోపించారు. డిపో పరిరక్షణ కోసం ప్రయాణికులు, వ్యాపారులు, ఆటోరిక్షా కార్మికులు ధర్నా చేపట్టారు. డిఎంకి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆర్టీసీ డిఎంని జుబల్ రాంబాబు గట్టిగా నిలదీశారు. డిపో మూసివేత కాదని, పై అధికారుల ఆదేశాల మేరకు పంపుతున్నామని చెప్పగా ఇప్పటికే తక్కువ సర్వీసులుండగా మీరెందుకు మన డిపో బస్సులు పంపుతున్నారని డిఎంతో రాంబాబు వాగ్వాదం చేపట్టారు. ఎట్టి పరిస్థితుల్లో డిపో మూయమని డిఎం హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా రామా మాట్లాడుతూ గతంలో 2006లో బస్సులు క్రమేపీ తరలించి మూసివేశారని, ఇప్పుడు అలా జరగడంతో ప్రజలకు పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, అలాంటి ఆలోచనలు విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గండి శ్రీనివాసరావు, టి రాజన్ బాబు, అంబటి పుల్లారావు, ఆరేపల్లి రమణ, రాంబాబు, అప్పారావు, కరీం, పెదపుడి శేఖర్, రమేష్, శాంసన్, శ్రీనివాసరావు మహిళలు పాల్గొన్నారు. గతంలో 2006లో టిమ్స్ మిషన్లో తో బస్సులో పంపించేశారు. టిమ్స్ మిషన్లు వెళ్లకుండా బస్సులు వెళ్తే పోనీ దేనికైనా ఇతర డిపోలు తీసుకెళ్తారని మనం అనుకోవచ్చు. కానీ టిమ్స్ మిషన్ తోటి 2006లో తీసుకెళ్ళినప్పుడు మాకు అనుమానం వచ్చి గొడవ చేశాం. దానికి 9 సంవత్సరాల పాటు సుదీర్ఘ పోరాటం చేయవలసిన పరిస్థితి వచ్చింది. ఈరోజు కూడా అదే వాతావరణం కొనసాగుతుంది. రాత్రి 4 బస్సులు రంగం సిద్ధం చేశారు. ఇది చాలా దుర్మార్గం. మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం,
నష్టాల పేరు మీద వచ్చినప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఇది ఇప్పుడు గవర్నమెంట్ ఆర్టీసీ కార్పొరేషన్ కాదు, ఇది గవర్నమెంట్ లో విలీనమైంది. నష్టాలు లాభాలతో సంబంధం లేదు. దీని అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అధికారులు చర్యలు తీసుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఏ పరిస్థితుల్లో కూడా డిపోని అభివృద్ధి చేయాలి, డిపోని ఇక్కడే ఉంచాలని చెప్పేసి మేము గట్టిగా పట్టణ ప్రజల సంక్షేమ సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ ప్రజలు నిడదవల సెకండ్ గ్రేడ్ మున్సిపాలిటీగా ఉంది, ప్రజలకి అనేక అవసరాలు ఉన్నాయి. రైల్వే జంక్షన్గా కూడా ఉంది, ముఖద్వారంగా ఉంది, ఏజెన్సీకి ముఖద్వారంగా ఉంది. ఇలాంటి డిపోని పరిరక్షించాలంటే అధికారులు గట్టి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రజలందరి తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఇక్కడ చిన్న చిన్న వ్యాపారాలు డిపో మీద, ప్రయాణికుల మీద, కార్మికుల ఉద్యోగుల మీద ఆధారపడి అనేక కుటుంబాలు నివసిస్తున్నాయి. ఈయనందరి దృష్టిలో పెట్టుకొని యజమానులు, ఆర్టీసీ యజమానులు, డిఎం వీళ్ళందరూ కూడా మంచి రిపోర్ట్ ఇచ్చి దీన్ని పరిరక్షించడానికి అవసరమైతే ప్రజల సహకారం తీసుకుని డిపోని కాపాడే ప్రయత్నం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. వికలాంగుల హక్కుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు దొలిపాళ్ల మల్లికార్జునరావు మీడియా సమావేశం నిర్వహించారు. వికలాంగులకు తొలగించిన పింఛన్లను వెంటనే మంజూరు చేయాలని, లేని పక్షంలో తీవ్ర ఉద్యమ కార్యాచరణకు సమాయత్తమవుతామని, వికలాంగుల హక్కుల వేదిక వచ్చే నెలలో రాష్ట్ర వ్యాప్త ఎమ్మెల్యేల కార్యాలయాల ముట్టడికి సిద్ధమవుతున్నదని, వికలాంగుల హక్కుల వేదిక ప్రభుత్వం వెంటనే స్పందించి తొలగించిన వికలాంగుల పెన్షన్లను వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అనేక ప్రాంతాల్లో తొలగిస్తూ నోటీసులు జారీ చేసింది. ఈరోజు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి వృద్ధులు, వితంతువులు, వికలాంగుల ఓట్లతో అధికారంలోకి వచ్చినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో నేను ఉన్నాను, నేను విన్నాను, మీ సమస్యలు పరిష్కరిస్తాను, మీకు అండగా నిలుస్తానని చెప్పి ఈరోజు చేస్తున్నటువంటి పని ఏంటంటే, వృద్ధులు, వితంతువులు, వికలాంగుల పెన్షన్లని, విద్యుత్తు బిల్లులు ఎక్కువ వస్తున్నాయని అన్నటువంటి విధానంతో ఈరోజు పెన్షన్లు తొలగిస్తూ నిర్ణయం చేశాడు రాష్ట్రంలో. దీని మీద మేము అడుగుతున్నాము, నువ్వు ఏమిన్నావు, ఏమి అండగా ఉండబోతున్నావు? వికలాంగులు సమస్యలు నేను ఉన్నాను అన్నావు, వికలాంగుల సమస్యలు పరిష్కరించకపోగా కొత్తగా ఈరోజు నువ్వు సమస్యలు సృష్టించి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవి స్వీకరించిన తర్వాత వికలాంగుల పెన్షన్లన్నింటినీ కూడా తొలగించే క్రమాన్ని నిర్ణయాలు చేస్తుంది. దీన్ని నువ్వు మానుకోకపోతే చంద్రబాబు నాయుడికి పట్టిన గతే తిరిగి నీకు పట్టబోతుందని చెప్పి వికలాంగుల హక్కుల వేదిక హెచ్చరిస్తుంది. అదేవిధంగా మా ఓట్లతో అధికార పీఠం మీద కూర్చున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి మేము ఒకటే చెప్తున్నాం, ఈరోజు వికలాంగుల పెన్షన్ల జోలికి వస్తే వచ్చే నెల 5వ తేదీ నుంచి 15వ తేదీ వరకు రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల ఇంటి ముందు వృద్ధులు, వితంతువులు, వికలాంగులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించి ఎమ్మెల్యేల ఇల్లు కూడా ముట్టడిస్తామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. తక్షణమే వెంటనే వికలాంగులు, వృద్ధులు, వితంతువుల పెన్షన్లు తొలగించే ప్రక్రియను మానుకోవాలని చెప్పి వికలాంగుల హక్కుల వేదిక డిమాండ్ చేస్తుంది. అలా కాని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేలు ఇళ్ల ముందు మంత్రులు ఇంటిని కూడా ముట్టడిస్తామని చెప్పి వికలాంగుల హక్కుల వేదిక తరఫున మేము హెచ్చరిస్తున్నాం. వికలాంగులు కూడా, రాష్ట్రంలో ఉన్నటువంటి వికలాంగులు అందరూ కూడా ఐక్యంగా, వృద్ధులు, వితంతువులు అందరూ కూడా ఐక్యంగా ముందుకు సాగాలని చెప్పి తెలియజేస్తూ ఈ వికలాంగుల హక్కుల వేదిక ఇచ్చిన పిలుపుని కూడా రాష్ట్రంలో. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గం రావులపాలెం మండల గ్రామంలో ఎస్వీఎస్ జిల్లా పరిషత్ హైస్కూల్లో విద్యా కమిటీ ఎన్నికలు ప్రశాంతంగా సాగాయి. 2 స్కూళ్ల విద్యా కమిటీ చైర్మన్ పదవులకు బుధవారం ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో బాలికల ఉన్నత పాఠశాల చైర్మన్గా భాస్కర్, హోటల్స్ అధినేత గొలుగూరు సత్యనారాయణ రెడ్డి మరియు బాలుర ఉన్నత పాఠశాల చైర్మన్గా చిర్ల కనికిరెడ్డి వరుసగా 2వసారి ఎన్నికయ్యారు. పలువురు ప్రముఖుల సమక్షంలో పీసీ చైర్మన్లకు దుశ్శాలువ, పూలమాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో అక్షర దీపిక సంస్థ చైర్మన్ పడాల రామకృష్ణారెడ్డి, ద్వారపూడి సుధాకర్ రెడ్డి, మోహన్ రెడ్డి, కొవ్వూరు సుధాకర్ రెడ్డి, పడాల శేఖర్ రెడ్డి, సత్యబాబు, ఇరు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు సుబ్బరాజు, సువర్ణ, పాఠశాల ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు, విద్యార్థిని, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. రామకృష్ణారెడ్డి గారు, సుధాకర్ రెడ్డి గారు కూడా
దగ్గరికి జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలానికి చెందిన 28 మంది ఆడబిడ్డలకు కళ్యాణ్ లక్ష్మి ద్వారా మంజూరైన 28,03,248 రూపాయల విలువ గల కళ్యాణ్ లక్ష్మి చెక్కులను సారంగపూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అందజేశారు. అనంతరం రేచిపల్లి గ్రామానికి చెందిన రైతు కర్ణాటకలో పెద్ద పాసం ఇటీవల మరణించగా పాసం కుటుంబానికి 5 లక్షల రైతు బీమా చెక్కు అందజేశారు జగిత్యాల ఎమ్మెల్యే. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కొల జమున, జడ్పీటీసీ మనోహర్ రెడ్డి, సర్పంచ్ మండల పార్టీ అధ్యక్షుడు రాజేందర్ రెడ్డి, వైస్ ఎంపీపీ సురేందర్, రైతు బంధు మండల కన్వీనర్ కొల శ్రీనివాస్, ప్యాక్స్ చైర్మన్ నరసింహారెడ్డి, కోఆప్షన్ అమీర్, సర్పంచులు, ఎంపీటీసీలు, ఉప సర్పంచులు, ప్యాక్స్ డైరెక్టర్లు, ప్రజాప్రతినిధులు, నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. సార్ మెసేజ్ పెట్టమను, మెసేజ్ పెట్టమను సార్. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో రాజానగరం శాసనసభ్యులు జక్కంపూడి రాజా విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడిచిన 2.5 ఏళ్లుగా జరిగిన పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికలు కానీ, పంచాయతీ ఎన్నికల్లో అయినా, నేడు పరిషత్ ఎన్నికల్లో అయినా, అన్నింటిలోనూ స్పష్టంగా ప్రజలు జగన్మోహన్ రెడ్డి వెంటే ఉన్నామని తెలియజేయడం జరిగిందన్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీకి అన్ని చోట్ల విజయాన్ని అందించడం జరిగిందని ఆయన తెలిపారు. లేదు, మేము ఎన్నికలు బహిష్కరించాము, మేము అసలు ఎన్నికల్లో పోటీ చేయలేదు అని చెప్పి ఎంత నిస్సిగ్గుగా చెప్పుకుంటా ఉన్నారనేటువంటిది ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. ఎస్, నిజమే మీరు ఎన్నికలు బహిష్కరించారని చెప్పనే అనుకుందాం. అటువంటిప్పుడు ఎలక్షన్ జరిగేటటువంటి సందర్భంలో పోలింగ్ కేంద్రాల్లో మీ పార్టీ తాలూకా ఏజెంట్లను ఎందుకు మీరు అభ్యర్థులకు పెట్టారో అని చెప్పి సందర్భంగా ఇలా మిమ్మల్ని క్వశ్చన్ చేస్తాం. వాళ్ళ ఏజెంట్లు పెట్టుకుని కౌంటింగ్ల దగ్గర కూడా దగ్గరుండి చేయించుకున్నటువంటి నిజంగా మీరు ఎన్నికలు బహిష్కరించుంటే మీ పార్టీ తాలూకా అభ్యర్థులు కానీ, మీ పార్టీ తాలూకా అభ్యర్థుల యొక్క ఏజెంట్లు కానీ మరి ఆ కౌంటింగ్ ఏజెంట్ కౌంటింగ్ హాల్ చుట్టూ తిరగాల్సినటువంటి అవసరం ఏముంది అని చెప్పి వాళ్ళు అడుగుతారు. పోలీసు ఉన్నతాధికారుల హామీతో చెలో మర్రిపాడు తాత్కాలికంగా వాయిదా పడింది. మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నెల్లూరులోని టీడీపీ జిల్లా కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. పోలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అధికారుల హామీతో తాత్కాలికంగా చెలో మర్రిపాడు కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంతో పాటు జిల్లాలో పోలీసు వ్యవస్థ గాడి తప్పిందని, పోలీసుల వ్యవహార శైలి నిజంగా బాధాకరమన్నారు. మర్రిపాడు మండల టీడీపీ కన్వీనర్ సీనియర్ నాయకులు జనార్దన్ నాయుడు స్టేషన్కి వెళ్తే ఎస్ఐ వెంకటరమణ నీచమైన భాష మాట్లాడి దాడి చేయడం దుర్మార్గమన్నారు. ప్రజలపై దాడి చేసే హక్కు పోలీసులకు ఎవరిచ్చారని ప్రశ్నించారు. సహించే పరిస్థితి కాదు. 2005-2006లో డక్కిలి మండలంలో దళితులపై దాడి చేస్తే 5,000 మందితో స్టేషన్ ముట్టడించామన్నారు. ప్రజా సమస్యలపై పోరాటం మాకేం కొత్త కాదన్నారు. ఎస్ఐ వెంకటరమణ జిల్లాలోని కోట దగ్గర నుంచి చేసిన ప్రతి చోట వివాదాస్పదమే అన్నారు. తాడేపల్లిలో ఓ కుటుంబం ఆత్మహత్య యత్నం చేసుకునే పరిస్థితిని తీసుకొచ్చారన్నారు. వెంకటరమణ, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ద మర్రిపాడు పోలీస్ స్టేషన్, మా మండల పార్టీ అధ్యక్షుడు జనార్దన్ నాయుడు, సీనియర్ మోస్ట్ లీడర్, ఆయన ఏజ్ 57-58 సంవత్సరాల వయసు, చిన్న కుర్రోడు కూడా కాదు, ఒక పెద్ద మనిషి అనే పేరు. అతను ఒక సమస్య మీద, ప్రజల సమస్య మీద పోలీస్ స్టేషన్కి వెళితే నానా నీచమైన భాష, బాధాకరమైన భాష, కుటుంబాలని, తల్లుల్ని, చెల్లెళ్ళని, భార్యల మీద మాట్లాడి కొట్టడమా, జనార్దన్ మీద దాడి చేయటమా, ఎవరిచ్చారు మీకు ఈ హక్కు? ఇది కరెక్ట్ కాదు. ఇది సహించే పరిస్థితి లేదు. ఇప్పుడు కాదు,
2005-06 డక్కిలి మండలంలో మా సైడ్ తెలుగుదేశం సైడ్ ఒక దళితుడు కొడుకు మేజర్ ఇంకొక దళిత అమ్మాయి మేజర్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని పోలీస్ స్టేషన్లో అబ్బాయి తండ్రిని మీద దాడి చేస్తే 4-5 వేల మందితో ముట్టడి చేశాం. మాకేం కొత్త కాదు. ఈరోజు నిష్కారణంగా ఒక పెద్ద మనిషి పార్టీ అధ్యక్షుడు మచ్చలేనోడు నువ్వు వచ్చి 15 రోజులు కాలే మరిపాడు పోలీస్ స్టేషన్లో జాయిన్ అయ్యి నీ చరిత్ర ఇప్పుడు రవిచంద్ర చెప్తాడు ఆయన చరిత్ర. కోట దగ్గర నుంచి ఆఖరాన అక్కడ తాడేపల్లిలో ఒక బంధువులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి. ఏమనుకుంటున్నారు మీరు? పోలీసులు కొన్ని పోలీస్ స్టేషన్స్లో దుర్మార్గంగా ఉంది. కొన్ని పోలీస్ స్టేషన్స్లో ఇప్పటికే చాలా ఓపిక పట్టాం. అందుకే రేపు పిలిపించాం అక్కడ. రేపు ముట్టడి చేస్తామని చెప్పాం. పోలీస్ స్టేషన్ ముట్టడి చేస్తాం, హైవేలో నిలబడతాం, జిల్లా జిల్లా పోయి ఆడ కూర్చుంటాము, తాడోపేడో తేల్చుకుంటాము. మానసికంగా అతను బతికున్నంతకాలం మానసికంగా కుంగిపోయేటట్టు మాట్లాడే హక్కు నీకు ఎవడిచ్చాడు? ఖమ్మం రూరల్ మండలం తెల్లంపాడ వద్ద ఆటోను తప్పించిపోయి అదుపు తప్పి రోడ్డు పక్కకు దూసుకుపోయింది ఆర్టీసీ సూపర్ లగ్జరీ భద్రాచలం డిపో బస్సు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్కారం.